నీచమైన రాక్షసుడు అనగనగా ఒక రాజు ఆ రాజ్యం పేరు విజయపురం రాజుగారి పేరు చారుదత్తుడు ఆ రాజ్యాన్ని మంత్రి సైన్యాధ్యక్షుల వారి సహాయంతో పరిపాలిస్తున్నాడు రాజుగారు ఆ గ్రామంలో మల్లయ్య అని ఒక పేదవాడు ఉన్నాడు కష్టపడి పని చేయటం అంటే ఇష్టం ఉండేది కాదు అతనికి ఒళ్ళు అలసిపోకుండా చేసే పని దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ పని దొరకట్లా ఒకరోజు అతను వీధిలో వెళ్తుంటే ఓ చెట్టు కింద చిలక జోసిని చెప్పేవాడు కూర్చుని ఉన్నాడు అతని దగ్గర ఉన్న పంజరంలో రెండు చిలకలు ఉన్నాయి అతని చుట్టూ తన నలుగురు కూర్చొని ఉన్నారు చిలక జోసి చెప్పేవాడు పంజరం తలుపు తీశాడు అందులోంచి చిలక వచ్చి ఎదురుగా పరసబడి ఉన్న అట్ట మొక్కల నుంచి ఒక అట్టని యువతకు లాక్కొచ్చి తిరిగి పంజరంలోకి వెళ్ళిపోయి చిలక జోశ్యం వ్యక్తి ఆ అట్టలో రాసిన విషయాన్ని అక్కడ కూర్చున్న వారికి చదివి చెప్పాడు ఆ వ్యక్తి చిలక జోశ్యం అతనికి ఒక వరహ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇదంతా వివరంగా చూస్తున్నాడు మల్లయ్య చిలక చూసి మనిషి అలసిపోకుండా చక్కగా కూర్చుని వరహాలు సంపాదించేస్తున్నాడు ఎంత అదృష్టం అవుతుంది అనుకున్నాడు ఆ వ్యాహ వ్యాపారం తాను చేసుకున్నట్లయితే బాగా ధనం సంపాదించుకోవచ్చు తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసుకునే మంచి వ్యాపారం అనుకున్నాడు ఆ చిలక చూసి అతడు ఒక గంటలో ఇరవై వరహాలు సంపాదించాడు మల్లయ్య తన జేబులు తడుముకుని ఒక వరహ తీసుకుని చిలక చూసి అతని దగ్గరికి వచ్చాడు చిలక జోస్యం అతను పంజరపు తలుపు తెరిచి దయగల చిలక ఈ వ్యక్తికి తగ్గ అట్టముఖం తీసి తనకి జోస్యం చెప్పు అన్నాడు చిలక ఒక అట్టముఖం తీసి పంజరంలోకి వెళ్ళిపోయింది చిలక జోస్యం చెప్పి అతను అట్టముఖం మీద ఉన్నది చదివి చెప్పాడు నీకు మంచి రోజులు వస్తున్నాయి నీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆ దేవదేవుడిని నమ్ముకొని ఉండు అంతా నీకు జయం కలుగుతుంది అని చదివాడు మల్లైక్ ఆ మాటలు వినగానే ఎంతో ఆనందం అనిపించింది అప్పుడే నిర్ణయించుకున్నాడు తను కూడా చిలక జోస్యం చెప్పి బాగా ధనం సంపాదించాలని అయ్యా నాకు కూడా రెండు చిలకలు ఇవ్వండి అవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగాడు అవి ఎక్కడా అమ్మరు చిలకలు అడవిలో దొరుకుతాయి అని చెప్పాడు ఆ చిలకలకి అట్ట ముక్కలు తీయటం నేర్పాలి కదా అని అడిగాడు మల్లయ్య అదేమంత కష్టం కాదు చాలా తేలిగ్గా నేర్పచ్చు నీవు రెండు రోజులు నా వద్దకు వస్తే అన్నీ నేర్పుతాను ఒక చిలకను కూడా ఇస్తానన్నాడు మల్లయ్య అమాయకంగా ఒక చిలక ఎందుకు రెండు చిలకలు కావాలి కదా ఎందుకు ఒక చిలక సరిపోతుంది అని చెప్పాడు అయితే ఆ చిలకకి ఎంత ధనం ఇమ్మంటారు అని అన్నాడు వంద వరహాలు ఇవ్వు చాలన్నాడు అంత ధనమా అని ఆశ్చర్యంగా అడిగాడు నీకు ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే వేరే ఎవరికైనా అమ్ముతాను అని చిలక జోస్యం వాడు చెప్పాడు మల్లయ్య ఒళ్ళు అలిసిపోకుండా చేయగలిగిన పని ఇది అని అనుకున్నాడు తన దగ్గర ఉన్న ధనంతో చిలకను కొనేసి వ్యాపారం చేస్తే కొన్ని రోజుల్లో అటువంటి వందలు ఎన్నో సంపాదించుకోవచ్చు అనుకుని చిలక జోస్యం అతనితో పాటు అతని ఇంటికి వెళ్ళాడు అతని ఇంట్లో పంజరంలోని చిలకను చూపించాడు మల్లయ్య అతనికి వంద వరహాలు ఇచ్చి ఆ చిలకను తీసుకుని తన ఇంటికి బయలుదేరాడు దారిలో వస్తుండగా ఉండగా ఏమయ్యా నన్ను కొన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగింది చిలక బాబోయ్ ఈ చిలక మాట్లాడుతుంది ఏంటి అనుకున్నాడు కంగారు పడ్డాడు మాటలు నేర్పిన చిలక నేను నీకు బాగా సహాయం చేస్తాను అని పలికింది అయితే ఇక నుంచి నాతోనే ఉంటావా అన్నాడు మల్లయ్య అలాగే అంది చిలక అదే సమయంలో ఒక శవాన్ని ఆ దారిలో మోసుకొస్తున్నారు అది చూసి చిలక మల్లయ్యని ఆగమంది అతను ఆగాడు ఆ జామ చెట్టుకు మంచి పండిన కాయ ఉంది అది తిని వస్తాను కాస్త పంజరం తెలుపు తెరిచి నన్ను వదులు అని ఆతృతగా అడిగింది చిలక పంజరం తలుపు తెరిచాడు మాలయ్య మల్లయ్య రివ్వుని గిరి చిలక శవం మీద వాలింది చిలక శవం మీద పడగానే ఒక పక్కకు పడిపోయింది ఆ శవంలో వెంటనే కదలికొచ్చింది శవం వెంటనే నన్ను మొయటం ఆపండి నా కట్లు విప్పండి లేకపోతే మీ అందరినీ నమిలేస్తానని అరిచాడు శవం బతికి వచ్చి మాట్లాడటంతో శవాన్ని మోసుకొస్తున్న వాళ్ళు భయపడి పారిపోయారు మల్లయ్య కూడా అది చూసి భయపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాడు బతికొచ్చిన వాడు గట్టిగా నవ్వుతూ పెద్ద అంగల వేస్తూ మల్లయ్య వస్తూ ఆగమన అరుస్తోంది మల్లయ్య భయంతో ఎలా ఉన్నవాడు అలా బిగుసుకుపోయాడు వణికిపోతున్నాడు మల్లయ్య నా కథ చెప్తాను విను నేను ఒక పెద్ద రాక్షసు ఈ దేశపు రాజకుమారిని ప్రేమించాను కానీ నా ఆకారం భేకరంగా ఉండటం వల్ల రాకుమారికి ఎదురు పడలేదు నాకెన్నో మాయలు తెలుసు అందులో ఒకటి పరకాయ విద్య నేను కూడా అందమైన మనిషిగా మారాలని తలచి శ్మశానానికి వెళ్ళాను అక్కడ ఒక అందమైన యువకుడు శవం కనబడింది ఆ శవాన్ని తీసుకుని అడవిలో గుహ దగ్గరికి వెళ్ళాను శవాన్ని గుహ బయట గుహ లోపల నా శరీరాన్ని శరీరాన్ని విడిచి వచ్చిచ్చాను కానీ శవం కనపడలా ఏ శంహం లాక్కెళ్ళి ఉంటుంది ఆ దగ్గరలోనే చనిపోయే చిలక కనిపించింది ఆ చనిపోయిన చిలకలో నా ఆత్మని ప్రవేశింపజేశాను అప్పుడు నేను అడవిలో తిరుగుతుండగా చిలక చూసి వడికి పట్టుబడ్డాను ఆ చిలక నేనే ఇప్పుడు నీ వలన వేరే మనిషి శవం దొరికింది నా ఆత్మను ఈ శరీరంలోకి ప్రవేశపెట్టి బతికించాను నువ్వు భయపడకుండా ఉండు నీకు మేలు చేస్తాను నన్ను రాజుగారి కోటలోకి తీసుకెళ్ళు అని అంతా చెప్పాడు రాక్షసుడు అంతా విన్న మెల్లయ్య నువ్వే వెళ్ళొచ్చు కదా మరలా నేను తీసుకెళ్ళటం ఎందుకు అన్నాడు అలా కాదు ఈ శరీరంతో నేను రాకుమారులా మారిపోతాను నిన్ను ఒక ముసలివాడిగా మారుస్తాను అప్పుడు మరిద్దరం కలిసి కోటకి వెళ్తాం మన రాజుగారు తన కూతుర్ని చేసుకునేందుకు ఒప్పుకునేలా నా గురించి నువ్వు గొప్పగా చెప్పాలి ఆయన పెట్టిన పరీక్షలన్నీ నేను నెగ్గుతాను రాజుగారు అప్పుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు నేను నీకు చాలా ధనమిస్తాను నన్ను పంజరం నుంచి విడుదల చేసినందుకు ఇది నా కృతజ్ఞత అని చెప్పాడు రాక్షసుడు తను కాదు అంటే రాక్షసుడు ఏం చేస్తాడు అని భయపడ్డాడు మల్లయ్య తప్పనిసరిగా ఒప్పుకున్నాడు వెంటనే మల్లయ్యని ముసలి వ్యక్తిగా మార్చేశాడు తన రాకుమారుల్లా మారాడు అతడు తలుచుకోగానే రెండు గుర్రాలు ప్రత్యక్షమై అది చూసి మల్లయ్య నాకు గుర్రపు స్వారీ రాదు కదా అన్నాడు నీకెందుకే భయం నేనున్నా కదా పద అన్నాడు ఇద్దరు రాజుగారి కోటకు చేరుకున్నారు మహారాజును కలుసుకుని తమ గురించి గొప్పగా చెప్పుకున్నారు మహారాజు వారిని మెచ్చుకుని వారందరినీ ఆ రోజుకు విశ్రాంతి తీసుకోమన్నాడు ఇద్దరిని ఇద్దరు ఫలహారాలు తీసుకుని ఇద్దరు ఉపక్రమించారు కానీ రాక్షసుడికి ఆకలి తీరలా అలా ఆలోచిస్తూ ఉండగా అశ్వశాలలోని గుర్రం సగిలిపి వినవచ్చింది అతనికి ఆకలి తీరే విషయం తెలిసింది అశ్వశాలకు వెళ్లి ఒక గుర్రాన్ని చంపి తినసాగాడు ఇదంతా మంత్రి గారి చాటు నుంచి చూశాడు వెంటనే రెండో గదిలో ఉన్న మల్లయ్య దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు రాకుమారుల్లో వచ్చిన తను రాక్షసుడు కదూ అని ప్రశ్నిస్తూ నీవు కూడా రాక్షసుడు వేనా అని ఆగ్రహంగా అడిగాడు మల్లయ్య జరిగిందంతా మంత్రికి చెప్పాడు మల్లయ్య మాటలను మంత్రి నమ్మాడు అతనికి రహస్యంగా ఏదో చెప్పాడు అది విన్నా మల్లయ్య అలాగే చేస్తాను అన్నాడు గుర్రాన్ని తిన్న రాక్షసుడు లోపలికొచ్చాడు మల్లయ్య అతనితో రాక్షస నిన్ను ఈ రూపంలో ఎవరైనా చూస్తే భయపడతారు అందుకని నీవు రహస్య గదిలో నీ శరీరాన్ని నుంచి నా చెంతన ఉండు నాకు భయం లేకుండా ఉంటుంది అని అన్నాడు మల్లయ్య నమ్మి ఒక రహస్య గదిలో తన రాక్షసి శరీరాన్ని ఉంచాడు ఇద్దరూ మరలా సైన్యమంత్రిరానికి చేరుకుని విశ్రమించారు ఈ విషయమంతా మంత్రి మహారాజుకు చెప్పాడు మర్నాడు సభలో మల్లయ్యను రాక్షసుని పిలిపించి మీరు మోసం చేస్తున్నారని అనుమానంగా ఉంది మీ ఇద్దరిని చెరసాల్లో బంధిస్తున్నాను అని తన సైనికులను ఆజ్ఞాపించాడు ఏమిటి దారుణం అన్నాడు అడి రాక్షసుడు మోసం చేస్తున్నది నువ్వు నువ్వు రాత్రి అశ్వశాలలోని గుర్రాన్ని తింటాం నేను చూశాను అందుకని నిన్ను బంధిస్తున్నావు అన్నాడు రాక్షసుడు ఆవేశంతో నేను రాక్షసుడే మిమ్మల్ని మీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తానని గట్టిగా అరిగిస్తూ అరుస్తూ వెళ్ళికిలా పడుకున్నాడు అతనిలోంచి ఏదో వెలుగు బయటకు వచ్చి వేగంగా వెళ్ళింది రాక్షసుడు ఆత్మ బయటికి వెళ్ళగానే మల్లయ్య తిరిగి మామూలుగా అయిపోయాడు అతను ఆత్మ తన నిజజీవి శరీరంలోకి మారిపోదామని రహస్య గది దగ్గరికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన రాక్షసుడికి తన శరీరం కనిపించలేదు ఆ శరీరాన్ని సైనికులు మంటల్లో కాల్చేశారు రాక్షసు ఆత్మ కంగారుగా చూసింది అప్పుడు అక్కడ రాజభట్టులు చంపి పడేసిన పాము కనిపించింది ఎటు పోయే దారి లేక పాము శరీరంలోకి ప్రవేశించాడు రాక్షసుడు అప్పుడు సైనికులు అందరూ చుట్టి మూగి పామును చంపి మంటల్లో పడేశారు దాంతో రాక్షసుడి కథ అంతం అయిపోయింది రాక్షసుడి గురించి చెప్పిన మల్లయ్యను మహారాజు మెచ్చుకుని తన దగ్గరే ఉద్యోగం ఇచ్చాడు నీచమైన కోరికలు కలిగిన రాక్షసుడు గతించాడు ధన్యవాదాలు